భారత క్రికెట్ లో ప్రస్తుతం అతి పెద్ద స్టార్లు ఎవరంటే తక్కువ నోటికి వచ్చే పేర్లు విరాట్ కోహ్లీ రోహిత్ శర్మ అయితే వీరిద్దరి మధ్య ఏవో మనస్పర్ధలు ఉన్నాయంటూ చాలా కాలంగా ప్రచారం సాగుతుంది అలాంటివి ఏవీ లేవని వీళ్ళు ఎన్ని ప్రెస్ కాన్ఫరెన్స్ లో చెప్పినా ప్రయోజనం మాత్రం శూన్యం ఇప్పటికి ట్విట్టర్ లో ఈ ఇద్దరు ప్లేయర్ల ఫ్యాన్స్ ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూనే ఉంటారు ఇలాంటి నేపథ్యంలో శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్ట్ లో రోహిత్ శర్మ చేసిన పని ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్ గా మారింది ఇది కోహ్లీకి వందవ టెస్ట్ అన్న విషయం అందరికి తెలిసింది ఈ మ్యాచ్ లో తొలి ఇన్నింగ్స్ లో డిక్లేర్ చేసిన భారత జట్టు ఫీల్డింగ్ కు రెడీ అయింది ఆటగాళ్లందరూ మైదానంలోకి వస్తున్నారు కోహ్లీ కూడా మైదానంలోకి వచ్చాడు అయితే వెంటనే అతన్ని ఆపేసిన రోహిత్ శర్మ వెనక్కి వెళ్లి మళ్లీ మైదానంలోకి రావాలని కోహ్లీని వెనక్కి పంపించేశాడు కోహ్లీ అలా వెళ్లి మైదానంలోకి వచ్చేటప్పుడు జట్టు ఆటగాళ్లు ఇరువైపులా నిలబడి కోహ్లీకి గార్డ్ ఆఫ్ ఆనర్ గౌరవం ఇచ్చారు దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతుంది కాగా మొదటి ఇన్నింగ్స్ లో టీమిండియా ఎనిమిది వికెట్లకి ఐదు వందల డెబ్బై నాలుగు పరుగుల వద్ద డిక్లేర్ చేసింది అనంతరం మొదట ఇన్నింగ్స్ ప్రారంభించిన శ్రీలంక రెండో రోజు ఆట ముగిసే సమయాన్ని నాలుగు వికెట్లు కోల్పోయి నూట ఎనిమిది పరుగులు మాత్రమే చేసింది